Hi everyone, welcome to Telugu Skit Tutorials. This is Chandrakala. DBMS la baganga ippudu mana ee session lo relational data model ante enti dantlo basic ga mana introduction ippudu relational model ki sambandhinchi introduction tarvata dantlo basic ga upayoginchetundi terminologies em use chestamo anna vishayam gurinchi ee session lo discuss cheddam. Before going to that, students, mana channel lo evaraina sare modisariga chustu unte nenu cheptunnatundi classes meeku nachinatlayite mana channel tappakunda సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో వస్తూ ఉంటాయి. అలాగే వీడియోకి ఓ లైక్ ఇచ్చి మీ యొక్క ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రిలేషనల్ మోడల్, ప్రీవియస్ సెషన్స్ వరకు మనము ఈఆర్ మోడల్ తర్వాత అడ్వాన్స్డ్ దట్ మీన్స్ ఈఆర్ మోడల్ గురించి అందులో ఉన్నటువంటి ఎంటైర్ కాన్సెప్ట్స్ విత్ ఎగ్జాంపుల్స్ అంతా డిస్కస్ చేసాము. రిలేషనల్ మోడల్ దట్ మీన్స్ వెనెవర్ వీ కంప్లీట్స్ ఈఆర్ మోడల్, కాన్సెప్చువల్ ఈఆర్ మోడల్ ని ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తామో దెన్ వీ హావ్ టు కన్వర్ట్ దట్ ఈఆర్ మోడల్ ఇన్ టు రిలేషనల్ మోడల్. వెనెవర్ ఈఆర్ మోడల్ ఈజ్ కంప్లీటెడ్, then that should be converted into relational model. Relational model laki convert cheyali enduko ante then by using the relational model we can implement that systematically system meeda. That means relational model can be implemented in relational database, that is using RDBMS. మనం RDBMS ని యూస్ చేసుకొని రిలేషనల్ మోడల్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. దట్ మీన్స్ RDBMS రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు, ఈజ్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ రిలేషనల్ databases in system మన సిస్టమ్ మీద ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి సాఫ్ట్వేర్. ఎగ్జాంపుల్ గా మనము SQL కానీ SQL సర్వర్, MySQL ఎక్సెట్రా ఇలాంటివి ఏదైనా తీసుకొని మనము ఈ రిలేషనల్ డేటాబేసెస్ ని వీ కెన్ డైరెక్ట్లీ ఇంప్లిమెంట్ ఇన్ సిస్టమ్స్ లోకి డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దేని యొక్క సహాయం చేత అంటే RDBMS యొక్క సహాయం చేత. మరి ఈ రిలేషనల్ మోడల్ ని డెవలప్ చేసింది ఎవరు, RDBMS ని కూడా డెవలప్ చేసింది ఎవరు అంటే రిలేషనల్ మోడల్ వాజ్ డెవలప్డ్ RDBMS ఆల్సో వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై డెవలప్డ్ బై EF Cord in 1970s లో EF Cord అనే వ్యక్తి ఈ రిలేషనల్ డేటా మోడల్ ని RDBMS ని ఇంట్రడ్యూస్ చేశారు. అకార్డింగ్ టు హిమ్ అతని ప్రకారంగా వాట్ ఈస్ మెంట్ బై రిలేషనల్ మోడల్ అంటే ఏంటి అంటే దట్ మీన్స్ రిప్రజెంటింగ్ the data in the form of relations. Relations are nothing but tables according to CARD. Tables ni CARD emanu represent chesarante vaatini relations ga mention chesadu ante manu edaina some data ni టేబుల్స్ రూపంలో రిప్రజెంట్ చేయడాన్ని దీని రిలేషన్ అంటాము. ఇలా రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే మోడల్ ఏంటి అంటే రిలేషనల్ మోడల్. ఈఆర్ మోడల్ దగ్గర మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉపయోగించుకుని రకరకాల డయాగ్రామ్స్ లో మనము రిప్రజెంట్ చేస్తాము. అదే ఈఆర్ మోడల్ కి వచ్చే కొద్దికి డేటా అంతా కూడా ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ విచ్ కంటైన్స్ రోస్ అండ్ కాలమ్స్. కొన్ని అడ్డు వరుసల నిలువు వరుసల యొక్క సముదాయంలో విచ్ ఇస్ నథింగ్ బట్ టేబుల్స్ ఫామ్ అయితే మనం డేటాని రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా?
దిస్ ఇస్ అబౌట్ రిలేషనల్ మోడల్ ఇంట్రడక్షన్. రిలేషనల్ మోడల్ ఎవరు డెవలప్ చేశారు అంటే ఎఫ్ కాడ్ ఇన్ 1970 లో. రిలేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ టేబుల్, దట్ మీన్స్ రిప్రజెంటింగ్ డేటా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ ఇస్ కాల్డ్ యాజ్ రిలేషనల్ మోడల్. రిలేషనల్ మోడల్ లో మనం డేటాను ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే టేబుల్స్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ రిలేషనల్ మోడల్ కి సంబంధించినటువంటి బేసిక్ టెర్మినాలజీస్ కొన్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మోడల్ గురించి మనం నేర్చుకోవడానికి ముందు కొన్ని పదజాలం గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ముందే చెప్తున్నాం రిలేషన్ అంటే, ఇప్పుడు సపోజ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అన్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అన్ ఎంప్లాయీ రిలేషన్. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీ హియర్ అండ్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీ రిలేషన్ నేను ఒక ఎంప్లాయీ అనే ఒక రిలేషన్ రిలేషన్ అంటే ఏంటి టేబుల్, ఒక టేబుల్ ని తీసుకుంటున్నాను విచ్ కంటైన్స్ సమ్ రోస్ అండ్ కాలమ్స్, ఎంప్లాయీ నంబర్ ఎంప్లాయీ నేమ్ ఈ నేమ్, నెక్స్ట్ వన్ సాలరీ, ఫోన్ నంబర్ ఇలా కొన్ని ఫీల్డ్స్ తీసుకున్నాను, కొన్ని కాలమ్స్ తీసుకున్నాను. ఓకే, హియర్ ఇట్ మే కంటైన్ సమ్ రోస్, ఇందులోకి కొన్ని వాల్యూస్ ఎంటర్ చేద్దాం. ఓకే, దీస్ ఆర్ ది కాలమ్స్, దీస్ ఆర్ ది కాలమ్ హెడ్డింగ్స్. ఓకే, నౌ ఎంప్లాయీ నంబర్ 101, 102, 103, 104 అలా ఉన్నాయనుకుందాం. ఎంప్లాయీ నేమ్ సపోజ్ సమ్ శ్రీ, అభి, రామ్, వేణు, ఎగ్జాంపుల్స్ గా ఇలా తీసుకున్నాను నేమ్స్. వీళ్ళ యొక్క సాలరీస్ ఏదో ఒకటి, సపోజ్ వేణు సాలరీస్, ఇప్పుడు ఫోన్ నంబర్స్ ఏదో సమ్ 22, 33, 44 అనుకుందాం. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఏదో సమ్ వాల్యూ. ఇప్పుడు నాకు ఇక్కడ కూడా ఒక వాల్యూ సంథింగ్ 7, 8, 6, 5, 4 ఏదో ఒకటి సమ్ 10 digits ఉండేటట్లు కూడా తీసుకోండి కావాలంటే, ఇలా తీసుకుందాం. ఓకే, ఇలా తీసుకున్నాం. ఇప్పుడు నా ఈ తనకి వేణు అనే తనకి నాకు ఈ నంబర్ తెలియదు అనుకుందాం, జస్ట్ అలా పెడతాము. ఇప్పుడు చూడండి, హియర్ దిస్ రిలేషన్ ఈజ్ ఎంప్లాయీ రిలేషన్. ఈ టేబుల్ కి నేను పెట్టుకునేది వచ్చి ఎంప్లాయీ రిలేషన్ విచ్ కంటైన్స్ సమ్ రోస్ అండ్ కాలమ్స్. ఇక్కడ నాకు కొన్ని రోస్ కాలమ్స్ ఉన్నాయి. కాలమ్స్ ఏమేమి ఉన్నాయి అంటే, కాలమ్స్ ఎంప్లాయీ నంబర్, నేమ్, సాలరీ, ఫోన్ నంబర్, దీస్ ఆర్ ది కాలమ్స్. ఓకే, నెక్స్ట్ వాటిలోకి ఎంటర్ చేసినటువంటి వాల్యూస్. ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ టెర్మినాలజీస్ తెలుసుకుందాం. ఆల్రెడీ చెప్పినా ఎంప్లాయీ రిలేషన్ దాన్ని ఏమంటామంటే టేబుల్ అనేసి అంటాము అని చెప్పినా. మరి ఫస్ట్ వచ్చి అట్రిబ్యూట్. వాట్ ఈస్ మెంట్ బై అన్ అట్రిబ్యూట్? అట్రిబ్యూట్ అంటే ఏంటి అంటే, అట్రిబ్యూట్ ఈస్ నథింగ్ బట్ కాలమ్ ఆఫ్ ఏ టేబుల్. దట్ మీన్స్ మనము ఈ టేబుల్లో మన కాలమ్స్ హెడ్డింగ్స్ పెట్టినాం కదా, ఎంప్లాయీ నంబర్, నేమ్, సాలరీ, ఫోన్ నంబర్ ఇలా తీసుకున్నాం కదా, ది కాలమ్స్ ఆఫ్ ది టేబుల్ ఆర్ కాల్డ్ యాజ్ అట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ కాలమ్స్, కాలమ్ నేమ్స్ ఏవైతే పెట్టినామో అవే కాలమ్స్ ఆర్ కాలమ్ నేమ్స్ ఆఫ్ ది రిలేషన్. ఇంకా దీన్ని ఏమనొచ్చు అంటే ది క్యారెక్టరిస్టిక్స్ లేదా ది ఫీచర్స్. దట్ మీన్స్ మనం ఆ డేటా ఎలిమెంట్ కి సంబంధించి ఏమైతే డేటాను స్టోర్ చేయాలనుకుంటున్నామో వాటి యొక్క ఫీచర్స్ లేదా దీని ఫీల్డ్స్ లేదా ఇంకా దీని ప్రాపర్టీస్ అనేసి కూడా అంటారు. అట్రిబ్యూట్స్ కి ఇంకా పేరు ఫీల్డ్ అనొచ్చు, ఫీచర్స్ లేదా ప్రాపర్టీస్ లేదా కాలమ్స్ ఆఫ్ ది టేబుల్ ఆర్ కాల్డ్ యాజ్ అట్రిబ్యూట్స్. ఓకే, హియర్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ ది అట్రిబ్యూట్స్ హియర్ ఇన్ ది అబో ఎగ్జాంపుల్? ఎంప్లాయీ నంబర్, ఈ నేమ్, సాలరీ అండ్ ఫోన్, దీస్ ఆర్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ది ఎంప్లాయీ రిలేషన్. ఓకే, ఈ ఎంప్లాయీ రిలేషన్ లో నేను తీసుకున్న అట్రిబ్యూట్స్ ఏంటి అంటే సో అట్రిబ్యూట్స్. నెక్స్ట్ వన్ ఈస్ టపుల్. టపుల్ వాట్ ఈస్ మెట్ బై టపుల్? టపుల్ ఈస్ నథింగ్ బట్ ఏ రో.
మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ప్రతి ఒక్క దాన్ని ఏమంటారు, రోస్ అంటాం కదా వీటంతా కూడా, వీటిని ఏమంటారంటే టపుల్స్ అంటారు. దీన్ని రో అనొచ్చు లేదా రికార్డ్, రికార్డ్ అని కూడా అనొచ్చు. ఓకే, ది నంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ ది టేబుల్ ఆర్ కాల్డ్ యాజ్ ది టపుల్స్. ఓకే, ఈచ్ రో కంటైన్స్, ఒక రో తీసుకున్నాము అంటే ఈచ్ కంటైన్స్ ది ఎంటైర్ డీటెయిల్స్ ఆఫ్ ఏ పర్టికులర్ ఇంజరీ. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక పర్టికులర్, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ అభి డీటెయిల్స్ తీసుకున్నాను అనుకోండి, అభి డీటెయిల్స్ ఆర్ 1 or 2, నేమ్ ఈస్ అభి, సాలరీ 30,000, నెక్స్ట్ వన్ ఈస్ సంథింగ్ ఫోన్ నంబర్, దిస్ ఎంటైర్ వన్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రో, దిస్ ఈస్ ఎ రో. ఓకే, ఇట్స్ వన్ రో, ఇది ఒక రో, దీన్ని ఏమంటారంటే టపుల్ అనేసి అంటారు. ఈచ్ రో ఆఫ్ ఎ టేబుల్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ టపుల్. దెన్ రిలేషన్, రిలేషన్ అంటే ఆల్రెడీ చెప్పినా, రిలేషన్ ఈస్ నథింగ్ బట్ టేబుల్, రిలేషన్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్, రిలేషన్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ టపుల్స, కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ టపుల్స్. కొన్ని అట్రిబ్యూట్స్ అంటే కాలమ్స్, కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రిలేషన్. ఓకే, రిలేషన్, రిలేషన్ ఈస్ నథింగ్ బట్ అట్రిబ్యూట్స్ ప్లస్ టపుల్స, అట్రిబ్యూట్స్ అంటే కాలమ్స్ ప్లస్ రోస్ ఈస్ నథింగ్ బట్ టేబుల్. Okay, that is called as relation. Here employee is a relation which have some attributes and tuples. Okay, next one is relation schema. Relation schema is nothing but relation schema anachu leda danne relation schema anes kuda antaru. Relation schema is nothing but representing relation, రిలేషన్ నేమ్ విత్ ఇట్స్ అట్రిబ్యూట్స్. ఎలా అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఎంప్లాయీ దిస్ ఇస్ ది రిలేషన్ నేమ్ విత్ అట్రిబ్యూట్స్. తర్వాత రిలేషన్ నేమ్ పక్కన పారాంథసిస్ ఓపెన్ చేసి ఇక్కడ దీని పక్కన దాంట్లో ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయో ఇక్కడ రాయడం, ఎంప్లాయీ నంబర్, ఈ నేమ్, సాలరీ, ఫోన్. ఓకే, దీన్ని ఏమంటారంటే స్కీమా అనేసి అంటారు. ఓకేనా, మనం ఎప్పుడైనా ఏదైనా రిలేషన్స్ చూసినప్పుడు దాని స్కీమా రాయండి అన్నప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ రిలేషన్ ఏం పేరుందో ఇలా రాయాలి, పేరు రాసిన తర్వాత విత్ ఇన్ పారాంథసిస్ లో ఆ రిలేషన్ లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్ నేమ్స్ సెపరేటెడ్ విత్ కామాతో ఇలా రిప్రజెంట్ చేయాలి. ఓకేనా, ఒకవేళ మన ప్రైమరీకి ఫారెన్ కి ఇలాంటివి ఏదైనా ఉంటే అక్కడ ప్రైమరీకి ఏదైనా ఉంటే దాని కింద అండర్లైన్ యూజ్ చేయడం, ఫారెన్ కి అయితే అట్రిబ్యూట్ కింద డాటెడ్ లైన్స్ యూస్ చేయడం, అలాంటివంతా కూడా యూస్ చేయొచ్చు. అది తర్వాత మనం కీస్ గురించి డిస్కస్ చేసినప్పుడు అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా, దిస్ ఇస్ అబౌట్ రిలేషన్ స్కీమా. నెక్స్ట్ వన్ ఈస్ రిలేషన్ ఇన్స్టాన్స్. వాట్ ఈస్ మీన్ బై రిలేషన్ ఇన్స్టాన్స్? రిలేషన్ ఇన్స్టాన్స్, రిలేషన్ ఇన్స్టాన్స్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఇన్స్టాన్స్, దట్ మీన్స్ relation instance is nothing but the number of tuples of a relation, the number of tuples of a relation at a given time. Edana oka time iskunnappudu aa time lo aa relation lo unnatundi tuples ni em antarante relation instances anes antaru. These values, relation instances, may be vary whenever we are going to perform insertion, insert, delete or update. మరి ఇన్సర్ట్ డెలీట్ అప్డేట్ ఆపరేషన్స్ అనేవి ఏదైనా పర్ఫామ్ చేస్తాము అంటే దెన్ దేర్ మే బి చేంజెస్ ఇన్ ది రిలేషనల్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ దట్ రిలేషన్. ఓకే, దట్ ఈస్ మెంట్ బై, దట్ ఈస్ నథింగ్ బట్ రిలేషన్ ఇన్స్టాన్స్. రిలేషన్ ఇన్స్టాన్స్ ఈస్ నథింగ్ బట్ ది నంబర్ ఆఫ్ రోస్ అట్ ఏ గివెన్ టైమ్, అట్ ఏ గివెన్ మూమెంట్ ఆఫ్ టైమ్ ఇన్ ఏ రిలేషన్. The values may change depending on the insert, delete or update operations of the relation. Next one is degree. What is meant by degree? Degree is nothing but the number of attributes of a relation. Oka టేబుల్లో ఎన్ని అట్రిబ్యూట్స్ అంటే కాలమ్స్, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో వాటి యొక్క సంఖ్యనే ఏమంటారంటే ఆ రిలేషన్ యొక్క డిగ్రీ అంటారు. ఇప్పుడు నాకు ఇక్కడ ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఎంప్లాయీ నంబర్, నేమ్, సాలరీ, 4. హియర్ ఐ హావ్ ఇన్ ది అబౌ ఎగ్జాంపుల్
ఎంప్లాయీ హ్యాస్ ఎంప్లాయీ రిలేషన్ రిలేషన్ హ్యాస్ ది డిగ్రీ 4 బికాస్ ఇట్ కంటైన్స్ ఓన్లీ 4 అట్రిబ్యూట్స్ నంబరు నేమ్ సాలరీ ఫోన్ నంబర్ ఉన్నాయి కాబట్టి దాని యొక్క డిగ్రీ ఎంత అవుతుందంటే 4 ఓకే గుర్తుపెట్టుకోండి డిగ్రీ ఇస్ నథింగ్ రిలేషనల్ మోడల్ లో వాట్ ఈస్ మీన్ బై డిగ్రీ అంటే ది నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ గివ్స్ ది డిగ్రీ ఆఫ్ దట్ పర్టికులర్ రిలేషన్ ఆ టేబుల్ లో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలమ్స్ ని ఆ టేబుల్ యొక్క డిగ్రీ అనేసి అంటారు ఓకే నెక్స్ట్ వన్ ఈస్ కార్డినాలిటీ వాట్ ఈస్ మీన్ బై కార్డినాలిటీ మనకి ఇక్కడ ఇంతకుముందు ఏం చెప్పినాం ఇక్కడ నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ని డిగ్రీ అన్నాం కదా అదేవిధంగా నంబర్ ఆఫ్ టపుల్స్ ఆర్ రోస్ ఆఫ్ ఏ రిలేషన్ ఒక రిలేషన్ లో ఉన్నటువంటి రోస్ యొక్క సంఖ్యను ఏమంటారంటే కార్డినాలిటీ ఆఫ్ దట్ రిలేషన్ అంటారు ఇప్పుడు దీంట్లో నాకు ఎన్ని రోస్ ఉన్నాయి 1, 2, 3, 4 పైన ఉన్నది కాలమ్స్ వీ షుడ్ నాట్ కౌంట్ దట్ అది మన కాలమ్స్ తీసుకోకూడదు ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ ఎన్నున్నాయి 1, 2, 3, 4 సో ఎగ్జాంపుల్ దిస్ ఎంప్లాయీ హ్యాస్ ది కార్డినాలిటీ 4 బికాస్ ఇట్ కంటైన్స్ ఓన్లీ 4 రికార్డ్స్ 4 రోస్ ఉన్నాయి కాబట్టి దాని యొక్క కార్డినాలిటీ ఎంత అంటే 4 ఓకే నెక్స్ట్ వన్ ఈస్ కాలమ్ మీన్స్ ది సెట్ ఆఫ్ వాల్యూస్ ఫర్ అన్ అట్రిబ్యూట్ ఒక అట్రిబ్యూట్ తీసుకున్నామంటే దాంట్లో ఉన్నటువంటి సెట్ ఆఫ్ వాల్యూస్ ఏమంటారంటే కాలం అంటాం సపోజ్ నేను ఇక్కడ ఎంప్లాయీ నేమ్ తీసుకున్నాను అనుకోండి హియర్ ఎంప్లాయీ నేమ్ ఇట్ ఈస్ ఏ కాలం దట్ మీన్స్ ది పాసిబుల్ వాల్యూస్ ఫర్ ఎంప్లాయీ నేమ్ ఈస్ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ఏంటి అంటే శ్రీ అభి రామ్ వేణు అనేవి దీస్ ఆర్ ది పాసిబుల్ వాల్యూస్ ఫర్ దిస్ కాలం అంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చినాను కాబట్టి ఇవి ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ కాలం ఈస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఫర్ అన్ అట్రిబ్యూట్ మనం ఇచ్చినటువంటి రిలేషన్ లో ఉన్నటువంటి వాల్యూస్ ని కాలమ్స్ అనేసి అంటాం నెక్స్ట్ వన్ ఈస్ నల్ వాల్యూస్ వాట్ ఈస్ మీన్ బై నల్ వాల్యూ అంటే ఏంటి అంటే దట్ మీన్స్ నల్ ఈస్ నథింగ్ బట్ అన్నోన్ ఆర్ అన్అవైలబుల్ వాల్యూ ఇస్ కాల్డ్ యాజ్ నల్ అంటే మనం ఏదైనా ఒక రిలేషన్ లో వాల్యూస్ ఇన్సర్ట్ చేసేటప్పుడు నాకు అతనికి సంబంధించి ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూ తెలియదు అనుకోండి ఆ ప్లేస్ లో ఏం చేస్తామంటే సింపుల్ గా నల్ అనే వాల్యూని ఎంటర్ చేస్తాం నల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 నల్ అంటే ఇది 0కి సమానం కాదు అలాగే ఇది ఒక వైట్ స్పేస్ కాదు అంటే ఒక వైట్ స్పేస్ కాదు 0కి ఈక్వల్ కాదు ఇట్ ఈస్ అన్ అన్నోన్ ఆర్ అన్అవైలబుల్ వాల్యూ ఆర్ ఇట్ ఈస్ దట్ మీన్స్ ఒరిజినల్ వాల్యూ ది యాబ్సెన్స్ ఆఫ్ ది ఒరిజినల్ అంటే ఒరిజినల్ వాల్యూ తెలియనప్పుడు దాని ప్లేస్ లో ఆ వాల్యూ మనం పెట్టేంత వరకు సమ్ మెమరీని అలొకేట్ చేసి పెట్టడం దట్ మీన్స్ ఒక నల్ వాల్యూని స్పెసిఫై చేయడం ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ వేణు అతని ఫోన్ నంబర్ తెలియదు అనుకోండి అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే డిఫాల్ట్ అంటే ఏదో ఒక వాల్యూ పెట్టేయకుండా ఇక్కడ నేను నల్ ని స్పెసిఫై చేసుకున్నాను నల్ వాల్యూ స్పెసిఫై ఎప్పుడైతే తర్వాత నాకు అతని యొక్క ఫోన్ నంబర్ తెలుస్తుందో తర్వాత నేను ఈ నల్ వాల్యూని అప్డేట్ చేసుకుంటాను ఓకేనా ఇది మనం తర్వాత కమింగ్ సెషన్స్ లో వీటి గురించి ఇంకా డెప్త్ గా కూడా తెలుసుకుందాం నల్ ఈస్ నథింగ్ బట్ అన్నోన్ ఆర్ అన్అవైలబుల్ వాల్యూ అనేసి అంటారు నెక్స్ట్ వన్ ఈస్ డొమైన్ వాట్ ఈస్ మీన్ బై డొమైన్ ఈచ్ అట్రిబ్యూట్ హ్యాస్ డొమైన్ ప్రతి ఒక్క అట్రిబ్యూట్ కి డొమైన్ ఉంటుంది దట్ మీన్స్ ఈచ్ అట్రిబ్యూట్ హ్యాస్ డొమైన్ దట్ ఈస్ వాట్ ఆర్ ది టైప్ ఆఫ్ వాల్యూస్ దట్ వీ హావ్ టు స్టోర్ అండ్ టైప్ అండ్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ అలోడ్ టు అండ్ అట్రిబ్యూట్
అంటే మనం కాలమ్స్ ని క్రియేట్ చేసేటప్పుడే ఈ సో అండ్ సో కాలమ్ లోకి సో అండ్ సో వాల్యూస్ ని మాత్రమే అంటే డేటా టైప్ ని రిప్రజెంట్ చేస్తాం. ఎలాగైతే మనం లాంగ్వేజెస్ లో వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు డేటా టైప్ మెన్షన్ చేస్తామో ఆ విధంగా రిలేషనల్ మోడల్ లో టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు ప్రతి కాలం దగ్గర మనము డేటా టైప్ మెన్షన్ చేస్తాం. అంటే ఈ టేబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు నేను నేమ్ అనుకోండి, నంబర్ అనుకోండి, ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేయాలని, నేమ్ అయితే క్యారెక్టర్ అని, సాలరీ అయితే నంబర్ విత్ ఫ్రాక్షన్స్ కావాలంటే ఫ్లోట్, ఫోన్ అయితే నంబర్ వాల్యూ, డేటా టైప్ ని ఇలా యూస్ చేసుకుని క్రియేట్ చేస్తాము. ఆ డేటా టైప్ మ్యాచ్ అయ్యేటటువంటి వాల్యూస్ ఇస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు సపోజ్ నంబర్ ఇక్కడ నేను వేరియబుల్ క్యారెక్టర్ ఇక్కడ నేమ్ దగ్గర వచ్చేసి ఇక్కడ నేను వాళ్ళ యొక్క నేమ్స్ ఎంటర్ చేయాలి, అంతేగాని ఇక్కడ నేను అడ్రస్ ఇలాంటి ఏదైనా ఎంటర్ చేస్తే అది యాక్సెప్ట్ చేయకూడదు. దట్ మీన్స్ ఇట్ వైలేట్స్ ది రూల్, అటు మనం చెప్పినటువంటి రూల్ ని అధిగమిస్తా ఉంది. అలా కాకుండా ఉండడానికి మనం రకరకాల కన్స్ట్రైన్స్ ని స్పెసిఫై చేయొచ్చు ఆ డొమైన్స్ దగ్గర, అవి ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. అలాగే ఎంప్లాయీ నంబర్ అనుకో, ఇక్కడ నాకు నంబర్స్ ఇంటీజర్ మాత్రమే ఎంటర్ చేయాలి. అలా కాకుండా ఇక్కడికి వచ్చేసి నేను రియల్ నంబర్స్ ని కానీ లేకపోతే ఏదైనా క్యారెక్టర్ వాల్యూస్ కానీ ఇన్సర్ట్ చేయాలని ట్రై చేశాను అనుకోండి, ఆ వాల్యూస్ ఇన్సర్ట్ చేసుకోదు. ఎందుకంటే నేను చెప్పినటువంటి డొమైన్ వేరు, అటువంటి డొమైన్ వచ్చి ఇంటీజర్ వాల్యూస్ స్పెసిఫై చేశాను. అదేవిధంగా మీరు రేంజ్ ఆఫ్ వాల్యూస్ కూడా స్పెసిఫై చేయొచ్చు. ఎంప్లాయీ నంబర్ అనేది నాకు 101-1000 లోపలే ఉండాలి అనుకోండి, అలా కూడా మెన్షన్ చేయొచ్చు. 101 కంటే తక్కువ లేకపోతే 1000 కంటే ఎక్కువ ఇచ్చామనుకోండి యాక్సెప్ట్ చేయదు. ఇలాంటి రూల్స్ అన్ని కూడా మనము అట్రిబ్యూట్ డొమైన్స్ దగ్గర స్పెసిఫై చేయొచ్చు. అవి ఎలా అనేది ఫర్దర్ కమింగ్ సెషన్స్ లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ కీ. కీ ఈస్ నథింగ్ బట్ అన్ అట్రిబ్యూట్. కీ ఈస్ అన్ అట్రిబ్యూట్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ యునిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈచ్ రో ఆఫ్ ది టేబుల్. మనం ఒక టేబుల్ లో ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా యునిక్ గా గుర్తించడానికి మనం ఉపయోగించేటటువంటి ఒక కన్స్ట్రైంట్, దాన్ని కీస్ అనేసి అంటాం. ఇవి ఏ టైప్ రకరకాల టైప్స్ ఆఫ్ కీస్ ఏమున్నాయి ఎగ్జాంపుల్స్ అనేది తర్వాత కమింగ్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. సింపుల్ గా ఇక్కడ కీ అంటే ద కీ ఈజ్ నథింగ్ బట్ అట్రిబ్యూట్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ యునిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈచ్ రో ఆఫ్ ఎ టేబుల్. ఇప్పుడు నేను ఇక్కడ ఎంప్లాయీ రిలేషన్ లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీని నేను ప్రత్యేకంగా గుర్తించాలి అంటే నేను ఎంప్లాయీ నంబర్ ద్వారా మాత్రమే ఐడెంటిఫై చేయగలను. అది ఒకటి మాత్రమే యునిక్ గా ఉంటుంది, అంటే రిపీటెడ్ లేకుండా ప్రతి ఒక్క ఎంప్లాయీకి సపరేట్ నంబర్ అనేది ఉంటుంది. నేమ్స్ రిపీట్ అవ్వచ్చు, సాలరీస్ రిపీట్ అవ్వచ్చు, ఇలాంటివి రిపీట్ అయ్యేదానికి అవకాశం. ఫోన్ నెంబర్ సమ్ కేసెస్ లో మనం యునిక్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా యూస్ చేయాలంటే ఎంప్లాయీ నంబర్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ కీ ఇన్ ది ఎంప్లాయీ రిలేషన్. ఇక్కడ ఎగ్జాంపుల్ కీస్ ని జనరల్ గా ప్రైమరీ కీ అయితే ఆ అట్రిబ్యూట్ కింద విత్ అండర్ లైన్ స్పెసిఫై చేస్తారు. ఇది చూసిన వెంటనే ఓహో దిస్ వన్ ఈస్ ది కీ ఇన్ దిస్ రిలేషన్, ఈ రిలేషన్ లో ఇది ఒక ప్రైమరీ కీ గా రిప్రజెంట్ చేస్తున్నారు అనేసి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది బేసిక్ టెర్మినాలజీస్ దట్ వీ హావ్ టు నో బిఫోర్ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ రిలేషనల్ మోడల్. రిలేషనల్ మోడల్ గురించి మనం తెలుసుకోవడానికి ముందు నేను తెలుసుకోవాల్సినటువంటి పదజాలం. తర్వాత నెక్స్ట్ సెషన్స్ లో మనము కన్స్ట్రైంట్స్, రిలేషనల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ ఏమున్నాయి, కీస్ ఏమున్నాయి, ఒక్కొక్క టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.